ఆర్ ఆనరబుల్ మినిస్టర్ గౌరవనీయులు సుమ గారికి ఈరోజు లవ్ స్టోరీ చిత్ర ఆడియో ఫంక్షన్ ఒక యంగ్ హీరో చేతు గారికి అదేవిధంగా అమీర్ ఖాన్ గారు ఈరోజు ఒక మెసేజ్ ఓరియంటేషన్ బ్రహ్మాండమైనటువంటి చిత్రాలు నిర్మించేటువంటి డైరెక్టర్ శేఖుర కమల గారికి ప్రొడ్యూసర్స్ సునీల్ నారాయణ్ గారికి భరత్ నారాయణ్ గారు రామ్మోహన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారికి అదేవిధంగా నేను ఇంతకుముందు రామ్మోహన్ గారితో మాట్లాడినప్పుడు కొత్త సింగర్స్ ఈ చిత్రాల్లో పాట పాడినారని చెప్పినారు దాంట్లో ప్రధానంగా మంగ్లీ అదేవిధంగా అభిషేక్ గారికి ఇప్పుడే చిరంజీవి గారు కూడా వెళ్ళడం జరిగింది సాయి పల్లవి గారు ఒక హీరోయి కాకుండా ఒక గ్రేట్ డాన్సర్ కూడా మనందరికీ తెలిసిందే ఫిదా పిక్చర్లో కూడా మనం చూసినాం అయితే యంగ్ హీరో చేతు మరి అనేకమైనటువంటి చిత్రాల్లో నటించి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం గడిచిన రెండేళ్ళ నుంచి కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఒక సినిమా రావడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను కానీ కంపల్సరీగా మనం థియేటర్లోనే ఈ సినిమా సినిమా చూడాలి ఎందుకంటే కరోనా ఇబ్బందులు అన్ని దూరమైనయి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి ఉన్నటువంటి పిక్చర్స్ ఎన్నో ఉన్నప్పటికీ ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా ఇది నేను దానికి సునీల్ నారాయణ గారికి రామ్మోహన్ గారికి అభినందనని తెలియజేస్తున్నా చాలామంది ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా కంప్లీట్ అయినటువంటి పిక్చర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు మరి ట్వంటీ ఫోర్త్ అందరూ కూడా దయచేసి థియేటర్లోనే ఈ సినిమా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వేలాది మంది సినిమా రంగం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు బట్ అనుకోకుండా ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఒక పిక్చర్ రావడం దీనికి ప్రముఖంగా హిందీ అంటే ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి అమీర్ ఖాన్జీ ఆ పానేసే పానేసర్ శోభా పడ హైదరాబాద్కి ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా ఒక హీరోనే కాదు మనం అందరం ఆ పని సొప్లోకి దిగే లగాన్ పిక్చర్ అదే అదేవిధంగా త్రీ ఈడియట్స్ చూసినాం దంగల్ పిక్చర్ కూడా చూసినాం కాబట్టి అటువంటి అమీర్ ఖాన్ గారు ఈ యొక్క ఆడియో రిలీజ్కు రావడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అది కూడా ఆదిత్య వారితో రిలీజ్ చేయడం అనేది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి తప్పకుండా ప్రేక్షకులు కూడా మనం థియేటర్లో పిక్చర్ చూస్తేనే మనకు ఆ సినిమా యొక్క ప్రత్యేకత కానీ దాని ఇంపార్టెన్సీ దాని మెసేజ్ ఓరియంటేషన్ కూడా మనం చి సినిమాలో అయితే థియేటర్లో అయితే ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని చెప్పి తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది మరి తప్పకుండా యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా మరి పెద్దలు సునీల్ నారాయణ గారు రామ్మోహన్ గారు కూడా ఈ మధ్య కాలంలోనే సినిమా రంగం మీద వాళ్ళు థియేటర్స్ రన్ చేస్తున్నప్పటికీ వారికి ఉన్నటువంటి సినిమా హాబీ వలన మరి ఈరోజు ప్రొడక్షన్లకు కూడా రావడం మంచి మంచి చిత్రాలు కూడా నిర్మించడం అనేది మరి ఒక మంచి శుభ పరిణామం కానీ నేను చేతుకు సాయి పల్లవికి చెప్పేది ఒకటే మీ యొక్క ఇద్దరి వలన సేమ్ టైం శేఖర్ కమ్ముల అనేది ఒక బ్రాండ్ మన తెలుగులో శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేసిన ప్రతి చిత్రం కూడా ఇప్పటి వరకు హిట్ అయినటువంటి పిక్చర్సే తప్ప ఎక్కడ కూడా ఫ్లాప్స్ లేనటువంటి డైరెక్టర్ గారు ఉండడం నిజంగా ఈ సినిమాకు మరి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కు నాకు ఇన్వైట్ చేసినందుకు నేను అందరికీ కూడా ఈ సినిమా యూనిట్ దీంట్లో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా